నమస్కారం ఈటీవీ 360 కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్రమంగా సాధారణ స్థితికి విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాలు. నీళ్లు తగ్గిన చోట శరవేగంగా పారిశుద్ధ్య సహాయ కార్యక్రమాలు. వరద బాధితులకు నేటి నుంచి నిత్యావసరాల కిట్ పంపిణీ. వడ్డీ రాయితీ ప్యాకేజీలపై బ్యాంకులతో సీఎం చర్చలు. కృష్ణమ్మ మిగిల్చిన నష్టంతో లంక గ్రామాలు విలవిల. సర్వం కోల్పోయామని ఆవేదన, ఆదుకోవాలని వినతి. ముంపు గుప్పిట చిక్కుకుంటున్న కొల్లేరు లంక గ్రామాలు. ఆక్రమణలు, నిర్వహణ లేమితో చిక్కిపోయిన ఉప్పుటేరు. మాజీ ఎంపీ నందిగం సురేష్ హైదరాబాద్లో అరెస్ట్. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో పోలీసుల చర్యలు. విస్తరణవాదం కాదు, అభివృద్ధినే భారత్ కోరుకుంటోంది. చైనాను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు. ఈపీఎఫ్ పింఛన్దారులకు కేంద్రం శుభవార్త. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే వెసులుబాటు. ప్యారిస్ పారాలింపిక్స్లో భారత జోరు. ఆర్చరీ, క్లబ్ త్రోలో స్వర్ణాలు కైవసం.